నాకు ఇది ఇంట్లోకి రాలే, ఫస్ట్ టైం నేను ఇంట్లోకి రాగానే ఫస్ట్ ఎదురుగానే నాగార్జున గారి ఫోటో ఉంది. రెండు ఉన్నాయి, ఒకటి కూడా కాదు. అంటే ఈ టీవీలో మంచిగా రాలేదా? అంటే మంచిగా రాలేదు అన్న. ఒక వారం రోజులు చూసినాం ఈ టీవీలో, ఎట్లా అంటే బ్లరింగ్ అవుతుంది, ఫేస్ కూడా కరెక్ట్ గా అనిపించదు, అంత క్లారిటీ ఉండదు. సో బాబు కూడా చాలా బాధపడ్డాడు. బాధపడి అరే మంచిగా అనిపిస్తలేదు రాజు అంటే ఇక రీసెంట్ గా ఇది తీసుకున్నాం అన్న. పల్లెకు రాసినా ప్రోమో చూస్తారు వాళ్ళ అమ్మ గానీ వాళ్ళ బ్రదర్స్ అందరు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వాళ్ళ బ్రదర్ తో పాటు కలిసి చూస్తారు. అంటే కిచెన్ లో దేవత అనుకుంటా కదా? అవునండి, దుర్గామాత. సో అన్న ఇక్కడ వండుకుంటాడు? అన్న ఇక్కడనే వండుకుంటాడు అన్న. అన్న నేను ఇక్కడ వండుకుంటాం ఇట్లా, ఇక్కడ మమ్మీ ఒక్కటి వండుకుంటాడు ఈ బిడ్డ మీద. అవునండి. వెల్కమ్ టు అదన్. నేను మీ డిషియా చౌదరే. సో ఈరోజు మనం ప్రజెంట్ గజ్వేల్లోని కొలుగురులో ఉన్నాం. సో కొలుగురికి ఎందుకు వచ్చామో మీకు తెలుసా? సో నా బ్యాక్ సైడ్ ఎవరు కనిపిస్తారు? పల్లవి ప్రశాంత్. సో పల్లవి ప్రశాంత్ వల్ల హోమ్కి వచ్చినాం మనం. సో వాళ్ళ హోమ్ టూర్ ప్లస్ వాళ్ళ అమ్మ నాన్నతో మనం మాట్లాడదాం. సో నిన్న వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున గారే ఒక మాట అన్నారు. అంటే ఇదే చెట్టు, మిర్చి చెట్టు, మిర్చి చెట్టు ఇచ్చేసి దీన్ని చూసుకోవాలని ఒక రైతు బిడ్డ కదా అని చెప్పి స్టార్టింగ్లో ఇచ్చిండు. బట్ నిన్న మాత్రం ఆ చెట్టు వాడిపోయిందని చెప్పేసి నువ్వు ఒక రైతు బిడ్డవు అని చెప్పేసి నేను గర్వంగా ఫీల్ అయినా. బట్ ఆ చెట్టు వాడిపోయిందని చెప్పేసి మాట్లాడడం జరిగింది. సో దానిపైన కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి, అంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఇప్పుడు మనం వాళ్ళ అమ్మనాన్నతో మాట్లాడదాం. ఉన్నారో లేరో, డోర్ అయితే వేసి ఉంది. ఒకసారి అయితే వాళ్ళ ఇంట్లోకి వెళ్దాం. సో పదండి. సో బయట ఎవరో ఇద్దరు కూర్చున్నారు. హాయ్. హాయ్ బ్రో. నజీమ్ కదా నువ్వు? నజీమ్. అదే మనం లాస్ట్ టైం, అదే అదే లాస్ట్ టైం నేను కళ్ళ మాట్లాడినా. సో అమ్మ కూడా ఉందా? ఉంది. నాన్న? నాన్న లేడు, విలేజ్కి వెళ్ళాడు, వేరే విలేజ్కి వెళ్ళాడు. ఎప్పుడు వస్తాడు? ఏమన్నా ఒక 1 అవర్ అవుతుంది. ఏదిరాను స్లో మాట్లాడుతున్నావు? స్లో మాట్లాడుతున్నా. సరే ఇప్పుడు ఇల్లు మొత్తం హోమ్ టూర్ చేద్దాం. సో పల్లవి ప్రశాంత్ వల్ల హోమ్ టూర్ చేద్దాం. సో చూపిస్తావా అన్న? చూపిస్తాడా? అన్న ఉన్నాడా? అన్న ఉన్నాడు, నేనున్నా, అమ్మ ఉంది, ముగ్గురు. సరే ముగ్గురు ఇట్లే వారు చూపిస్తారు. మీరు ముగ్గురు చూపినండి, నాది మనం తీసుకుంటా. నలుగురం కలిసి చూపిస్తాం. సరే నలుగురు కలిసి చూపిద్దాం. ఓకేనా? చలో లోపలికి వద్దాం, పదండి. సో మొత్తానికి ఇంట్లోకి వచ్చేసినాను. సో పల్లవి ప్రశాంత్ అసలు ఏడవనుకుంటాడు, ఏడుంటాడో మొత్తం కనుక్కుందాం. సో ఇది వచ్చేసి హాల్. సో హాల్ మొత్తం చూస్తే నేను లోపలికి ఎంట్రీ అయ్యగానే ఫోటోలు కనిపించినాయి. ఫోటోలలో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, నేను చాలాసార్లు పల్లవి ప్రశాంత్ కొన్ని వీడియోలలో కానీ, అంటే నా ప్రీవియస్ ఇంటర్వ్యూలో కూడా చెప్పిండు, అంటే నాగార్జున అంటే చాలా ఇష్టం నాకు అని చెప్పి. అంటే ఏదో బిగ్ బాస్ గురించి మాట్లాడుతుండేమో అనుకున్నా నేను. అంటే బిగ్ బాస్లో నాగార్జున హోస్ట్ కాబట్టి ఆయన కొంచెం నేను అంటే నాకు ఆయన ఇష్టం అని చెప్పుకుంటే బిగ్ బాస్కి వెళ్తాడేమో అన్నట్టు ప్లాన్ చేసిండేమో అనుకున్నా. కానీ నేను ఇప్పటి వరకు ఇది ఇంట్లోకి రాలే. ఫస్ట్ టైం నేను ఇంట్లోకి రాగానే ఫస్ట్ ఎదురుగానే నాగార్జున గారి ఫోటో ఉంది. రెండు ఉన్నాయి, ఒకటి కూడా కాదు. ఈ నాగార్జున గారి ఫోటో ప్లస్ నాగ చైతన్య ఫోటో. నాకు తెలిసి నాగ చైతన్యను అంత ఏజ్లో ఎవ్వరు మీరు చూడలే అనుకుంటా నాకు తెలిసి. ఇప్పుడే ఫస్ట్ టైం మనం చూస్తున్నాం. సో అంటే ఈ ఫోటోల గురించి ఏమైనా చెప్పిండ ఎప్పుడన్నా? ఏం చెప్పానన్నా, అయితే నాగార్జున సార్ అంటే చాలా ఇష్టం తనకి. అదే ఎప్పుడన్నా నాగార్జున సార్తో ఒక ఫోటో, ఒక ఫోటోని లాస్ట్ టైం ఆడియన్స్ కూర్చున్నా. అవును, అడిగినప్పుడు కూడా ఆడియన్స్ కూర్చున్నాడు. కూర్చున్నప్పుడు మన టీవీ అని చూపిస్తున్నాడు మొత్తం. ఏమో ఇట్లా అయిపోతాం చూసి, అంటే మాట్లాడడానికి ఛాన్స్ ఉండదు. చెప్పింది చెప్పింది, బిగ్ బాస్ నాగార్జున గారిని పక్కన కూర్చున్నా, నేను కూర్చున్నా పక్కనే అని నేను చూసిన, అబ్జర్వ్ చేసిన మొత్తం నాగార్జున సార్ చూస్తున్నాడు, ఖుషి ఖుషి అయిపోయాడు. అటువంటి మన టీవీ అంటే అట్లా చూస్తున్నాం, మళ్ళీ అబ్జర్వేషన్ చేస్తున్నాడు. చాలా ఇష్టమైన అంటే మళ్ళీ బయటికి కూడా వచ్చినా కూడా కలవని చాలా ట్రై చేసిండు. అదే అంటే నేను ఈ ఫోటోలు చూడగానే కొంచెం నాకు మైండ్లో గుర్తింది, అంటే అరే ఇన్నిసార్లు మాట్లాడిండు, అందరూ ఫేక్ అనుకుంటున్నారు చాలా మంది. సో అట్లా. సో ఈ మొత్తం మనోడే ఉన్నాయి కదా ఫోటోలు. అంటే ఇది ఏదైనా గిఫ్ట్ వచ్చిందా ఫోటో? అదే ఫోటో ఒక అబ్బాయి గీసి. నాకు నిజం చెప్పాలంటే పొలంలో అట్లా కూర్చొని అట్లా ఆకలి అన్న తినాలనేది నాకు కోరిక అనమాట. అది గీసింది ఫోటో. అదే బాగుంది. ఆ గీసింది ఫోటో వేరేటైనా, దించిన ఫోటో నేనది. ఓకే, గీసిండు. దించిన ఫోటో మాకు అవసరం లేదు, గీసిన అవసరం. అది పక్కన గారు మహావీర్ అన్న. మహావీర్ అన్న మన ఈ ఫోటో లేదేంద్రా? ఈయన ఫోటోగ్రఫీ చేస్తారు కదా, ఈయన ఫోటో దిగుతాడు. దిగాడు, బాగున్నాయి ఫోటోలు. ఈడ లాస్ట్ ఈ ఫోటోలు ఎవరు? అది మా అక్క వాళ్ళ కొడుకు కానీ అల్లుడు. అల్లుడు కన్నయ్య. ఈ డిజైన్లు బాగున్నాయిరా. అంటే ఇవి ప్రింటెడ్వా లేకుంటే వేసినాయా ఇవి? అవి అంటే ఇప్పుడు ఒకటి స్టిక్కర్స్ ఉంటాయి కదా అన్న. ఓకే, అయిపోతుంది. ఇది ఎవరు కొట్టేది? అప్పుడు నేను లేనన్నా,
నేను లేనన్నా ఫోటోగ్రఫీ చేశాను అట్లా కాదు వీడు చూసినావా నాకు పనిచేసిండు అనుకుంటా ఇది ఇది ఎవరు చేసిరా అంటే నేను అప్పుడు లేనన్నా అంటే పుట్టలేడేమో అనుకున్నా నేను కాదు ఇంటికి వచ్చి నాకు అడుగుతారు కదా ఇది కొత్తగా ఉంది ఇది ఇంట్లోకి ఎవరు వేసిరా అని అడుగుతారు నాకు పంచలు వేస్తుంది ఇంత తక్కువ మాట్లాడాలి సో నెక్స్ట్ ఈ రూమ్ లో పోదాం సో రెండు టీవీలు ఉన్నాయండి అంటే ఈ టీవీలో మంచిగా రాలేదా అంటే మంచిగా రాలేదన్న ఒక వారం రోజులు చూసినాం ఈ టీవీలో ఎట్లా అంటే బ్లరింగ్ అవుతుంది ఫేస్ కూడా కరెక్ట్ గా అనిపించదు అంత క్లారిటీ ఉండదు సో బాబు కూడా చాలా బాధపడ్డాడు బాధపడి అరే మంచిగా అనిపిస్తలేదు రాదు అంటే ఇక రీసెంట్ గా ఇది తీసుకుందాం అన్న దీంట్లో ఇక మన అన్న మంచిగా అనిపించాలి ఇక చూడని కూడా మంచిగా అనిపిస్తుంది కదా కొంచెం సంతోషం అనిపిస్తుంది కదా ఇట్లా చూస్తే క్లారిటీ ఉండదు ఈ ముఖం కూడా కరెక్ట్ ఏర్పడదు అన్న అలా అయితే క్లారిటీ ఉంటుంది ఎప్పుడన్నా ఫ్యామిలీ మెంబర్స్ ని వదిలేసి బయట ఎప్పుడన్నా అంటే ఇక ఈ బిగ్ బాస్ కి ట్రై చేసినప్పుడు మొత్తం ఇంటికి రాలేదు వయసు మొత్తం ఇక తిరుగుడు తిరగకపోవడం మొత్తం ఇక నిద్ర లేక మొత్తం ఇలా తిరుగుడు అన్న ఇక ఒకటే పిచ్చం లాగా తిరుగుడు ఇక అట్లా ట్రై చేసినట్టే అయితే అన్న 2 సంవత్సరాలు బిగ్ బాస్ కి ట్రై చేసిండు అన్న బాగా ట్రై చేసిండు ఇక అట్లానే తిరిగిండు ఇంటికి అంటే ఇంటికి రాకపోతుండే కాకపోతే డాడీతో టచ్ లో ఉంటుండే వీడియో కాల్ చేసి బాధపడడం ఇట్లా అయింది అట్లా చెప్పుకొని బాబు బాధపడాడు అన్న బాధపడాడు కానీ కరెక్ట్ అయితే ఉంటుండే అన్న ఎందుకంటే అన్నకు బాబు అంటే చాలా ఇష్టం అన్న బాబుకు అన్న అంటే కూడా చాలా ఇష్టం అంటే అందరము చాలా ఇష్టం బాబుకి కాకపోతే ఏంటంటే అన్న ఇక ఎక్కువ ఉంటది అన్న ఇక ఇట్లా తిరుగుతున్నాడు అట్లా చేస్తున్నాడు కానీ బాబు అయితే బాగా సపోర్ట్ చేస్తుండే అన్న కానీ బాబు సపోర్ట్ చేస్తాడు నాకు అంటే బాబు నాతో మాట్లాడినప్పుడు చెప్పిండు నా చిన్న కొడుకులు ఇద్దరు పని చేయరు నా పెద్ద కొడుకే ఈడ వ్యవసాయం నడవాలంటే నా పెద్ద కొడుకు ఉండాలని చెప్పి నాతో చెప్పిండు అవునా సో అదే అన్నాడు కరెక్ట్ ఇంకోటి ఏంటంటే అంటారు కదా నా బాబు అన్ననైతే బాబుకు ఇక బ్యాక్ బోన్ లెక్క అట్లా అని చెప్పేసి అన్న ఉంటే చేస్తాడు అన్న ఏ పని అంటే అది చేస్తాడు వ్యవసాయం అయ్యే చెప్తాది నేను చెయ్యా అని ఒక్క మాట కూడా అన్నాడు చేస్తాడు అట్లా అయితే ఇంకా బాబుకి మంచిగా అంటే ఇది మొత్తం కొట్టుకుంటుంది అని చెప్పేసి అంటే టీవీ బొమ్మ మంచిగా అనిపిస్తుంది అని చెప్పేసి 1 వీక్ చూసినామన్నా ఇలా 1 వీక్ చూసినా కింద మీద మొత్తం కింద వీడియో పంపించినారు ఓకే ఇట్లా ఉంది పరిస్థితి అనగానే వాళ్ళ డాడీ అంట ఏమంటున్నాడు అంటే ఫోన్ చేసాడు బిడ్డా ఈ టీవీ కొనాలి అని ఎందుకంటే అంటే ఈ టీవీ వస్తలేదు కింద మీద ఇంత చిన్న టీవీ నేను కూడా ఇట్లా అయితే కూడా సో ఒక టీవీ కొందాము నాకు బిగ్ బాస్ చూస్తుంటే మా అబ్బాయిది ఫ్రేమ్ కరెక్ట్ కనబడలేదు టీవీ కొనాలి అంటే గజ్వేల్లో కొంటే ఇట్లా షాప్ లో ఉన్నాయని చెప్పి నేను చెప్పిన ఎంతకు వస్తుంది మీరు అంటే ఇంతకు వస్తుంది అంటే మరి డబ్బులు లేవు నా దగ్గర సో ఈఎంఐలో కూడా దొరుకుతుంది అని చెప్పి నేను చెప్పిన సరే అని చెప్పి తను వెళ్ళి షాప్ లో నేను కాల్ చేసి నేను మాట్లాడి ఇలాంటి టీవీ అంటే ఇచ్చేవి ఈఎంఐలో తీసుకోండి ఓకే ఇంకా నువ్వు కొంచెం హెల్ప్ చేస్తా ఉన్నావు వీళ్ళకు ఇక అంటే వాస్తవంగా అంటే ఇప్పుడు ఏం టచ్ ఐడియా లేదు అన్న మొత్తం అవగాహన లేదు ఫ్యామిలీకి అసలు మొత్తం విలేజ్ కదా మేమంటే అటు తిరుగుతూ ఉండాలి సినిమా అది తిరుగుతుంది కాబట్టి కొంచెం టచ్ ఉంది సో ఇది ఎట్లా అది ఎట్లా అంటే నేను సజెషన్ ఇస్తాను సజెషన్ ఇస్తాడు ఇక సొంత బ్రదర్ లెక్కనే అన్న అయ్యాను మాకు చాలా సపోర్ట్ చేస్తాడు అన్న అదే మంచోడైతేనే మనకు సపోర్ట్ ఇస్తేనే మనం దగ్గర అవుతాం కదా నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నా కదా మీరు అన్నదమ్ముల్లా అని కలిసిపోయినావు అంత ఇస్తున్నావు కదా మనం ప్రీవియస్ కూడా ఒకసారి మనం మాట్లాడినా కదా కాళ్ళ నేను కూడా రెడ్ బకెట్ ఓపెన్ చేస్తుంటే సెలబ్రిటీ వస్తుందని చెప్పి నేను ఆటోలు పెట్టి ప్రమోషన్ పెట్టించాను తర్వాత బాగా బ్యానర్ లేపించాను అన్న ప్రతి చోట ఓకే ఈ వీడియో తెలిసిన వీడు ఏమైనా సెలబ్రేట్ అయ్యారా అది అని చెప్పి జనరల్ కూడా చేసిరాను ఓకే అన్న ఫ్రెండ్ వాళ్ళకి ఆల్రెడీ ఒక ఫాలో అయ్యి ఉన్నాడు తెలుసు అది కాకపోతే మీకు పిచ్చోళ్ళగా కనిపించచ్చు అంతే అనిపించాను నేను బరాబర్ ప్రతి ఓపెనింగ్ మనం గ్రాండ్ చేసి చూపించాను రావడం అని చలో ఈ రూమ్ ఏంది కిచెన్ ఇది కిచెన్ కదా దేవుని రూమ్ ఇక్కడ దేవునికి సంబంధించిన ఫోటోలు ఉంటాయి ఇక్కడ సాటర్డే మేము పూజ చేస్తాం అన్నమాట అదే అన్న పోయేటప్పుడు కూడా ఇక్కడ పూజ చేసిన అనుకుంటాను అవునన్న ఇక్కడ వీడియో నేను చూసాను సో అన్న ఈ రెడ్ బకెట్ మొత్తం ఈయనే ఉన్నట్టున్నాయి కదా అన్నయ్య మొత్తం ఈయన ఉంటాయి మంచిగా ఈడ నువ్వే పెట్టి డబల్ ప్రమోషన్ కోసం లేదన్నా అదే పంపించినావు కానీ ఎట్లా శివన్ వస్తుంది నాకు ప్రమోషన్ కూడా అవుతుంది అని చెప్పేసి పెట్టించాడు దేవుని రూమా అవునన్నా మా నానమ్మ మరి కిచెన్ అయితే కిచెన్ అవుతా చిన్న ఉంది అరే ఇది వినాయక చవితి అరే రేపటి రేపే కదా వినాయక చవితి ఓకే దీన్ని ఏదో అంటారు తుమ్ముకూరా తుమ్ముకూరా పచ్చడి కర్రీ కర్రీ చేస్తారు వినాయక చవితి అప్పుడు మా నానమ్మ అన్న ఓకే వీడియో తీసి చూసాం అన్న అదే అదే మా నాన్న
సో పల్లవి ప్రశాంత్ వాళ్ళ నానమ్మ అంట ఆమె. సో నా డాడీ పేరు ఏం పేరు అంటే డాడీ వాళ్ళ డాడీ పేరు డాడీ పేరు సత్యనారాయణ సత్యనారాయణ ఓకే నర్సవ్వ అని ఉంది కదా అట్లా నర్సయ్య సంథింగ్ ఇది అనుకున్న అంతే. తాత పేరు ఏం పేరు వీరయ్య 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 నర్సవ్వ నర్సవ్వ సత్యనారాయణ విజయ చలో కిచెన్ ఏడా మరి కిచెన్ ఇక్కడ సైడ్ అన్న ఇట్లా చలో కిచెన్ కూడా చూద్దాం మనం అవునన్నా కిచెన్ ఇక్కడ ఓకే అయితే ఇది పల్లవి కూడా అప్పుడప్పుడు మందు కొడుతుండే కదా ఇదే అన్న నేను అది మన అది ఏమంటారు దాన్ని నేను అప్పుడు మసాలా చల్లితేనే నాకు 5 నిమిషాల్లో మొత్తం దమ్ము దమ్మ అయినది చాలా నిజంగా నాకు కష్టం అంటే కాదు అసలు రైతులు ఎంత కష్టపడతారు అనేది అప్పుడే నాకు తెలిసింది. ఎందుకంటే నేను ఒక 10 అడుగులు వేయంగా నాకు మొత్తం చెమటలు వచ్చింది చాలా అసలు ఘోరంగా. అంటే అంటే నాకు కూడా వ్యవసాయం చేయాలి అది ఇది అంటే నాకు గ్రీనరీ అంటే ఎక్కువ ఇష్టం. సో అట్లా అని చెప్పేసి ఏదో నార్మల్ ఉంటుంది లేదు అనుకున్నా కానీ ఇంత కష్టం ఉంటుంది అని నాకు అసలు లేదు. అట్లా కానీ కాలేజ్ కాల్ చేయడానికి రాలేదు అసలు అంత గౌరవం అనిపించింది. సో కిచెన్ అదా అవునా కిచెన్ ఇది ఓకే కిచెన్ చిన్నగా ఉందని చెప్పేసి ఆడుకుని పెట్టుకుంటాం ఇప్పటిదాకా పైన చూసి చూసినా అన్న అయ్యో ఇది తీందే అది. సో అంటే కిచెన్ లో దేవత అనుకుంటా కదా అవునా దుర్గమాత ఓకే దుర్గమాత తల్లి అయితే ఈ దేవత ఏముండే అన్న కిచెన్ లోనే ఉంటది అంటే ఇట్లా నాన్ వెజ్ అది ఈ దుర్గమ్మకి ఏం కాదు అందుకని చెప్పేసి కిచెన్ లోనే పెడతారు దుర్గమ్మ. నాకు ఏం నచ్చింది అంటే ఇది నచ్చింది అంటే ఒక రైతు బిడ్డ వాళ్ళ ఇంట్లో ఎక్కువ చాలా మంది కట్టెల పొయ్యి మీదనే వండుకుంటారు. సో నేను ఇది ఎప్పుడో చిన్నప్పుడు చూసిన కట్టెల పొయ్యి. సో ఇంట్లో వండుకుంటారా వండుకుంటాం ఓకే అదే ఎప్పుడో నేను చిన్నప్పుడు చూసినది అయితే ఈడ వండితే మొత్తం ఇందులో నుంచి ఇది ఏంది లోపల అయితే ఇందులో నుంచి పొగ పోతాను ఇప్పుడు ఈ రూమ్ లో ఇప్పుడు కిచెన్ అలా ఫ్యాన్స్ వచ్చి గేమ్ బేస్ చేసుకుని వాళ్ళు తయారు చేసింది మాక్సిమం చూసుకుంటే అందరూ డక్టింగ్స్ తయారు చేస్తారు షీట్స్ తో చేసి ఇక్కడ నుంచి ఫ్యాన్ పెట్టి మొత్తం ఇది నేచురల్ ఓకే. ఇంకోటి కట్టెల పొయ్యి మీద వంట చేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది అని ఉంటుంది కూడా బాగుంటది. సో మేము లోపలికి రాగానే కొత్త టీంలో చూస్తున్నారు అనమాట వీళ్ళు ఏ పల్లవి ప్రశాంత్ ప్రోమో చూస్తారు వాళ్ళ అమ్మ గానీ వాళ్ళ బ్రదర్స్ అందరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వాళ్ళ బ్రదర్ తో పాటు కలిసి చూస్తారు. నువ్వేనా బాపు ఫోటోనా? అవునన్నా బాపు. ఓకే ఈ ఫోటో మా అక్క అన్న మిడిల్ వన్ మా అక్క. ఓకే అంటే స్కూల్ కాంపిటీషన్లో విన్ అయిందని చెప్పేసి ఇట్లా ఇచ్చారు ఫోటో. ఇదేంది ఈ ఫోటో ఎవరిది? ఇక్కడ మా అక్క ఇక్కడ మా అన్న. పల్లవ్యా? కాదు కాదు మహావీర్ అన్న. ఆహా ఓకే మరి నువ్వు నువ్వు లేవు వీళ్ళు ఎత్తున్నప్పుడు వీడు ఎత్తుండాలి. సో అంటే పల్లవి ప్రశాంత్ చిన్నప్పటి ఫోటో ఏది లేదా? లేదంటే ఉండొచ్చు అన్న. ఓకే మరి చూడాలి. చలో ఈ ఫోటోలు అక్కవా? అక్క వాళ్ళ ఫ్రెండ్. ఓకే ఇప్పుడు పల్లవి ప్రశాంత్ అన్న శేఖర్ మామ ఎట్లను మా అక్క వాళ్ళ ఫ్రెండ్ అట్లా. ఓకే ఇల్లు డాడీ? డాడీ. చలో ఇంకా మనోడు కింగ్ కింగ్ అయ్యి వస్తాడు ఇక బిగ్ బాస్ లా బిగ్ బాస్ 7 విన్నర్ అయ్యి బయటకు వస్తాడు కదా. సో ఇది ఎప్పుడు తెచ్చారు బర్త్డే? అన్న బర్త్డే బర్త్డే రీసెంట్. సరే లోపటి ఇంకా రూమ్ లోకి వెళ్ళిపోదాం. సో ఇంకేమేమి చూద్దాం. సో పదండి. సో ఇది బెడ్రూమా? అవునన్నా బెడ్రూమ్ బట్టలు. ఆహా ఇగో ఇది మీ చేని బియ్యమే కదా? అవునన్నా. ఓకే చాలా సన్నగా ఉన్నాయి. సో ఇవి మన చేన్లో వండించినవి కదా? అవునన్నా ఇవి మన చేన్లో వండించినవి. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ అన్న కూడా ప్రోమోలో ఎంట్రీలో వేయండి అన్న. అరే బియ్యం బస్తా పట్టుకొని బియ్యం ఉన్నాయా? జనాలు చాలా మంది బియ్యం పండించినవి అన్న. అవి పండించినవి కదా? పండించిన బియ్యమే అవి. ఓకే ఇవి మన చేన్లో అయినా? ఇవి అవునన్నా మన చేన్లో వండించిన. ఓకే అయితే ఇట్లా వచ్చిన తర్వాత భూమిలో పెడితే తర్వాత దీని కింద మళ్ళీ చెట్టు వెలిసి మళ్ళీ ఇది మంచి అవుతా అన్నమాట. ఓకే సో నేను బయట అప్పుడు ఇది తీసుకొని పోతాం మా ఇంటికి. చలో ఈ మొత్తం బట్టలు కబోర్డ్స్ ఉంటాయి. ఓకే ఇదే కబోర్డ్స్ ఇదే అంట. సో పల్లవి
సూట్ అన్నమాట ఇది, చాలా సార్లు వేసుకుండు కదా కదా. సార్ ఓపెన్ చేయొచ్చా? ఓపెన్ చేయొచ్చాను పైన. సో చాలాసార్లు ఇది వేసుకుండు. సో అన్న ఇక్కడ వండుకుంటాడు? అన్న ఇక్కడనే వండుకుంటాడు అన్న. అన్న నేను ఇక్కడ వండుకుంటాం ఇట్లా, ఇక్కడ మమ్మీ ఒక్కతే వండుకుంటారు ఈ బిడ్డ మీద. అవునన్నా. ఓకే, అదే అమ్మకి హెల్త్ కూడా కొంచెం బాగాలేదన్న మధ్యలో, అందుకే ఇక్కడనే వండుకుంటా. అమ్మ ఇక్కడ వండుకుంటది పల్లవి. అన్న పల్లవన వండుకుంటాడు, ఇక్కడ నేను వండుకుంటా, ఇక్కడ మా ఎవరన్నా ఇట్లా వండుకుంటాం. ఓకే, ఇంకా లైన్ ఇదంతా అందరు కలిసి ఇదే రూమ్ లో వండుకుంటారు. హాల్ ఆడి వండుకోరు వాళ్ళు, ఒక డాడీ ఒకడు వండుకుంటాడు అలా. ఓకే. సో నువ్వు కూడా ఎక్కువ హైదరాబాద్లో ఉంటావు అంట కదా? అవునన్నా, నేను హైదరాబాద్లో ఉంటాను. సో హైదరాబాద్లో ఏం చేస్తావు? ఫోటోగ్రఫీ చేస్తాను. ఫోటోగ్రఫీ అంటే ఓన్గానా ఎవరి దగ్గర నేర్చుకుంటా? అంటే వేరే అన్న దగ్గర నేర్చుకుంటున్నా, ట్రైనింగ్ తీసుకుంటున్నాను. ఓకే, అంటే ఆడ రూమా అసలు? అన్ననే మొత్తం, అన్నదే రూమ్ ఉంటుంది, మొత్తం అన్ననే చూసుకుంటాడు ఖర్చులకు వీటికి అన్నింటికి. అన్న ఎంత ఎంత ఇస్తాడు సాలరీ? ఏమని ఇస్తాడు? సాలరీ ఏమి ఇవ్వడు అన్న, నేర్పిస్తాడు అంతే. నేర్పిస్తాడు. సో అంటే యూట్యూబ్ ఛానల్ జస్ట్ అయినా ఏమైనా స్టూడియో ఉందా? అంటే ఇన్ ఫోటోగ్రఫీ అని చెప్పేసి ఉంటుంది. ఓకే. ఈ రూమ్ ఏంది? ఇది మేము పండించినవి మొత్తం ఇందులోనే పెట్టుకుంటాం అన్న, ధాన్యాలు వండ పెట్టుకుంటారా? ఓకే. సో మొత్తం చీకటి ఉంది, లైట్ అయ్యి. ఓకే. సో ఇవన్నీ మన చేయలేనా? అవునన్న, ఇవన్నీ మన చేయలే. ఓకే. ఏంది సౌండ్ ఏదో వస్తుంది? అంటే డైరెక్ట్ వేయలేమన్న. ఇప్పుడు సంచలాల పెట్టి పెడితే మాగుతాయి కాబట్టి ఇప్పుడు మనం రైస్ మిల్ వేసినా మంచిగా వస్తాయి అన్నమాట. ఇట్లా ఇట్లా అయితే అట్లా అంటే అంటే ఇవి గట్టిగా ఎండిన తర్వాత, అంటే ఇప్పుడు మామిడికాయలు పండుగకి ఇట్లా వస్తే అట్లా ఇవి బియ్యం కూడా సేమ్ అట్లనే. అవునన్న. ఓకే, కొన్ని వడ్లు తీద్దాం ఒకసారి చూద్దాం ఎట్లా. ఓకే. సో ఇవి మాగినాయి అని ఎట్లా తెలుస్తుంది? ఏమో ఒక 6 మంత్స్ అట్లా పెట్టుకుంటారు వీళ్ళు. సరే, ఇప్పుడు మనం అంటే చూడు, కొత్త బియ్యం పాత బియ్యం ఇంకా కొత్త బియ్యం మెత్తగా అయిందన్నాం, పుల్లలు పుల్లలు అయింది అంటారు కదా, అందుకని ఇది మాగితే మంచిగా రైస్ మంచిగా వస్తుంది, నూక కూడా రాకుండా చేస్తారు. అంటే ఎరిగిపోయి ఉంటాయి అంటారు నూకలు, ఆ నూకలు రావు. అంటే ఇక మన మన దగ్గర మనం కొన్ని బియ్యం పట్టించుకున్న తర్వాత, బియ్యం అయిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని కొన్ని తీసుకుంటాం. ఇవన్నీ ఒకటేసారి చెప్పిస్తాం? అంటే కొన్ని కొన్ని ఏం తీసుకోమన్న, అన్న ఒకటేసారి పట్టించి ఇట్లా పెట్టుకుంటాం ఇందులోనే మళ్ళీ. ఓకే. అంటే వాళ్ళ చుట్టాలు ఉంటారు కదా, ఇంట్లో వాళ్ళకి చుట్టాలకు వాళ్ళ వీళ్ళకి కొంతమంది తీసేస్తే. అయితే నువ్వు నిజం చెప్పాలా ఇప్పుడు? ఇవి ఒక్క సంచలనం మోసినాను ఎప్పుడన్నా? ఈ ఒక్క సంచి ఏమో వస్తే నేను కిందికే పోతాయని ఏదైనా వస్తానా? మరి పల్లవ అన్న 50 కిలోల సంచి మరి బిగ్ బాస్ స్టేజ్ మీద. అది 50 కిలోలు కాదన్న, 55 కిలోలు. అది 50 కిలోలు కాదంటే 55 అంట. ఇది ఎన్ని కిలోలు ఉంటుంది? ఇది ఉంటుంది అన్న 75 దాకా ఉంటుంది. సరే నువ్వు 25, ఇది ఎన్ని కిలోలు ఉంటుంది? ఇది చూద్దాం ఒకసారి. ఇది మోస్తానా బరాబర్? ఎన్ని కిలోలు ఉంటుంది? ఉంటుంది, 25 ఉంటుంది. జస్ట్ లేపు చూస్తా. లేపుడు ఎందుకు అన్న, ఎత్తుకుంటా ఇంకా మీద కూడా. పల్లవి ప్రశాంత్ వాళ్ళ తమ్ముని నేను టెస్ట్ చేస్తాను ఇప్పుడు, అది లేపుతాడా లేపడని. ఎన్ని కిలోలు ఉంటుంది అది? 25-30 ఉంటుంది. సరే, హోమ్ టూర్ అయిపోయేదాకా ఎత్తుకున్న తిరుగు. చలో 20 ఉంటుందా? ఓకే. చలో ఈ డబ్బాలు ఏంది? అంటే ఇప్పుడు మనము బయకాడికి పోయి మందు కొడతాం కదా అన్న, అయితే వాటర్ అప్పుడప్పుడు కరెంటు పోతుంది కదా. ఓకే. ఇందులో వట్టు పెట్టుకొని మనం అట్లా కొడతాం అన్నమాట. ఓకే. జిఎస్ఎన్ అంటే? జిఎస్ఎన్ అంటే గొడుగు సత్యనారాయణ. ఓహో, ఇది చాయ్ది బాపు ఒక హోటల్ పెట్టినన్నాడు అప్పటిదా? ఇది అప్పటిదా? ఇది ఎప్పుడో చిన్నప్పుడు చూసినాం. ఇప్పుడు బానే ఉంది అన్న, ఈ పైన ఒకటి వేపితే. కానీ ఇప్పుడు అవి వచ్చినాయి కదా, ఇప్పుడు కాఫీ కానీ ఇప్పుడు కూడా ఓల్డ్ సిటీలా ఇట్లా పోస్తాడు. సో ఇదేంది మరి ఈ రూమ్? అది స్టోర్ రూమ్ అన్న, పంటకు సంబంధించిన మసాలాలు ఉంటాయి కదా, యూరియా కోరమండలం. ఓకే, అవల్ల పెడతాం మనం. ఒకసారి పోదాం పోదామా? ఇట్లాకి వెళ్ళి పోరాదన్న, అక్కడ ఒక చెల్లు. ఆ రూమ్కి వెళ్ళిపోదాం అంటే చేనుకి సంబంధించిన మొత్తం మన మందులు ఉన్నాయి అన్నావు కదా? అవునన్న, మొత్తం మందులు ఉంటాయి. ఇప్పటిదాకా చెప్పినా అన్న, ఇప్పుడు కోరమండల్ యూరియా ఇట్లా మసాలాలు ఉంటాయి. ఎంత స్మెల్ వస్తుంది? అన్ని మందులు ఉంటాయి కదా అన్న, చేనుకి సంబంధించి. ఆహా, అదే లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు చేన్లో మసాలా అని చెప్పేసి చల్లినాం, ఇదేనా? ఇదే అన్న, యూరియా. ఓకే. సో ఇది ఎన్ని కిలోలు ఉంటాయి? 50 కిలోలు? 50 ఉంటాయి. ఓకే. ఇది మొక్కజొన్న విత్తనాలు అన్న, ఇది పత్తి. సో ఇది మొక్కజొన్న ఇత్తనాలు, ఇవి పత్తి ఇత్తనాలు.
అంటే నెక్స్ట్ పొలంలో వేసి మళ్ళీ వేయడానికి అనమాట. అంటే మొత్తం స్టోర్ రూమ్ లో వీళ్ళు మందులు విత్తనాలు అన్ని వేసుకోరు. ఈ సంచులు ఏంటి? ఇది పల్లికాయ అన్న, మండించినవి. ఇది ఒకటి. అంటే ఇది ఎందుకు ఇట్లా పెట్టారు? అంటే ఇప్పుడు వేసి పెడతాం అన్న ఇట్లానే. ఓకే, ఎండి ఎండినాయి అనమాట ఇవి. ఓకే, అంటే ఇవి పండించినాక ఫస్ట్ ఎండ పెడతాం మనం ఇవి? అవునన్న, ఎండ పెట్టాలి ఖచ్చితంగా. ఓకే, సో ఇట్లా పెట్టేసి పల్లీలు వచ్చేసినాయి. తిన్నావారు ఇవి? టేస్ట్ ఉన్నాయి మంచిగా. తింటామన్నా? సరే ఒకటి తిను. ఒకటి సరే బయటకు పోదాం. ఇలా మొత్తం స్మెల్ వస్తున్నాడు. ఇది మందు కొట్టేది? ఇప్పుడు ఛార్జింగ్ పెట్టినా, మళ్ళా సాయంత్రం పోయి మందు కొట్టాలి. పోతావా మరణం? నేను పోతా, నీళ్ళు పోతాగా నేను కొట్టా. ఇంట్లో నీళ్ళు పోతావా? ఇల్లు ఇప్పుడు మందు పోసి ఇట్లా 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 మందు అవి పోసి నీళ్ళు పోసి పెడతాం కదా. ఓకే, అన్న వాళ్ళు ఎత్తుకొని కొడతారు, నేను లేపుతా అన్నమాట అన్న భుజాల మీకు. ఓకే, స్మెల్ వస్తుంది బాగా. స్మెల్ సో మొత్తానికి పల్లవి ప్రశాంత్ వాళ్ళు మొత్తం మనం చూసేసినాం. సో వాళ్ళ బెడ్రూమ్ కూడా చూసినాం. అంటే వీళ్ళు బెడ్రూమ్ అనేది ఏం లేదు, ఒక పెద్ద హాల్ అనే వీళ్ళు లైన్ గా పండుకుంటారు. అంటే పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ హౌస్ లో కింద పండుకుంటుండు, అంటే కావాలని క్రియేట్ చేస్తుండు, కింద పండుకుంటుండు నేలపైన అని చెప్పేసి అనుకుంటున్నారు. బట్ నేను అడిగిన పల్లవి ప్రశాంత్ కిందనే పండుకుంటాడంట. సో లోపల ఇల్లు అయితే మనం చూసినాంగా. సో బయట కూడా ఇక్కడ పల్లవి ప్రశాంత్ నడిపించిన ట్రాక్టర్ ఉంది, అట్లాగే చెట్లు ఉన్నాయి. సో ఎట్లుంది బయట మొత్తం చూద్దాం. సో పదండి, సో ట్రాక్టర్ దగ్గరకు వద్దాం ఫస్ట్. అమ్మా ఏంద్రా పల్లవి ప్రశాంత్ లేడని చెప్పేసి దీనిపైన అరటి పండ్లు తినేస్తారు కదా? కాదన్న, కోతులు అన్న, కోతులు ఎక్కువ కదా. సో పట్టుకొచ్చి వేసినట్టు. మరి ఏంది ఇంట్లో ఉందండి ఇది? ఇంట్లోనే పెడతాం అన్న. ఎప్పుడు ఇంట్లోనే పెడతాం? అంటే పొలం దగ్గర ఏం పని లేదా? అంటే పని ఇప్పుడు లేదు కదా అన్న, లేడు కదా ఆయన. ఇప్పుడు మేము కూడా చేస్తున్నాం, కాకపోతే ఇప్పుడు అన్నాడు ఏం చేస్తున్నావు అన్నాడు. ఎప్పుడన్నా నువ్వు ట్రాక్టర్ నడిపించినావా? అంటే ట్రాక్టర్ నేను నడపానా? సరే నడుపుతా, కాకపోతే దున్న రాదు. సరే నాటేసినావా? నాటేం వేయన్నా నేను. అది వరుసం, వరికట్టలు వరుసం. నాటేయరా? అంటే నేనే వెయ్యా, నేను వరికట్టలు వరుస్తా అన్న వాళ్ళు వేస్తారు. అట్లా నాకు నాటేయడం రాదు. సరే నాటేయడం రాదు. సరే వరి అది వీకింది, నువ్వు ఆడి వేస్తావు. ఎప్పుడేసినప్పుడు అస్సలు పని చేసినప్పుడు నేను ఒక్కసారి కూడా చూడలే. ప్రీవియస్ నేను ఒకసారి వచ్చినప్పుడు అయితే నేను పల్లవి గడ అయితే ఇద్దరం పని చేసినామాట. నేను నేను హైదరాబాద్ లో ఉండే, నేను ఫోటోగ్రఫీ నేర్చుకుంటున్నా. నాకు బాపు చెప్పిండు చిన్నోడు అసలు పని చేయడు. పని చేస్తానా? సరే ఏమేం చేస్తావు చెప్పు పొలంలో. ఏమేం చేస్తా అంటే ఇప్పుడు అన్న వాళ్ళు మసాలా వేస్తే నేను తటాలలో అందిస్తా. ఓకే, అంటే వాళ్ళు ఇట్లా వేస్తే ఇటు పోయి ఇట్లా ఇస్తాడంట? ఇట్లా ఇస్తా అంతే. అంతే అంతే. మళ్ళీ ఇప్పుడు వరేస్తే కట్టలు వరుస్తాం. ఇప్పుడు చెట్లకు పత్తి అవిటికి వీటికి మసాలా వేస్తాం. డ్రిప్ పైపులు వరుస్తాం చిన్న చిన్న. అంటే చిన్నోడుగా ట్రైన్ చేస్తున్నాను, ఇక నువ్వు సపోర్ట్ చేస్తున్నావు. ఇక సపోర్ట్ అని నాన్న కూడా చూస్తాడు కదా. అయితే రోజు ఇండ్లకి వస్తాము. ఇది ట్రాక్టర్ ఆ గేట్లకి వస్తుంది ట్రాక్టర్. ఓకే, ఈ చెట్లు అన్ని ఎవరు పెట్టారు? మొత్తం బాగుంది గ్రీనరీ. మమ్మీ పెట్టింది మొత్తం. అమ్మనే మొత్తం. అమ్మకు చెట్లు అంటే చాలా ఇష్టం. సో అంటే వాటర్ అన్న పోస్తున్నానా లేకుండా మీరు కూడా పోస్తారా? అందరం పోస్తాం అన్న. అన్న నేను అమ్మ బాబు అందరు పోస్తాం. సరే అందరు పోస్తారని చెప్పి నేను పోయాడు అనుకుంటా. నాకు తెలిసి ఇదేం చెట్టు? ఇదేం చెట్టు? గులాబ్ చెట్టు అన్న. ఇది ఇది గులాబ్ చెట్టు, ఈ మామిడి చెట్టు, అది నిమ్మ చెట్టు, ఇంకా అది కరివేపాకు చెట్టు. ఇది ఇది తెలవని చెట్టు. పూల చెట్టు అన్న. అది అబ్బా ఏం చెప్పినవరా? అది పూల చెట్టు అన్న. కానీ ఏం పూల చెట్టు? ఇవి నల్లలు వస్తాయా? అంటే అప్పుడు వీళ్ళు వేపించారు అన్న మిషన్ భగీరథ కింద. దానికి కనెక్షన్ ఏం లేదు, అట్లా వేసి పెట్టారు అంతే. మొత్తం కరివేపాకు చెట్లు మొత్తం ఉన్నాయి. అంటే వ్యవసాయం చేస్తారుగా, సో వెజిటేబుల్స్ కూడా వీళ్ళు వండిస్తూ ఉంటారు. సో అవే అనమాట, కరివేపాకు చెట్లు చాలా ఉన్నాయి ఇక్కడ. దీన్ని ఇది వ్యవసాయం చేసేది అనుకుంటా. ఏం చేస్తారు దీంతో? అది రోటర్వేటర్ అన్న. గడ్డిని ఇప్పుడు దున్తుంటే తిరమర చేస్తుంది. అంటే ఇట్లా భూములకు ఇట్లా ఉల్టాపల్టా చేస్తారు. ఓకే, అంటే మట్టిని ఉల్టాపల్టా చేస్తారు. మట్టిని అంటే దున్నినట్టు. గడ్డి కూడా కనిపించదు మొత్తం, పైన మొత్తం ఇట్లా ఉల్టాపల్టా చేసేస్తారు. ఓకే, మరి ఇట్లెందుకు పెట్టారు పక్కకు? అంటే ఇప్పుడు పని ఇప్పుడు దున్ని ఆల్రెడీ తెచ్చిన పెట్టారు అనమాట. ఓకే, ఇక మళ్ళీ అది దున్నినప్పుడు, అంటే ఇప్పుడు నేను వచ్చినప్పుడు దాంట్లో వరి నాట్లు వేస్తూనే ఉండే ఆడవాళ్ళు అప్పుడు, నేను కూలర్లు అప్పుడు నేను వచ్చినప్పుడు. సో ఇప్పుడు ఎంత అయింది చెట్లు మొత్తం? అయినా నా పెరిగినాయి, మంచిగా పెరిగి. కానీ మంచిగా పల్లెటూరులో ఎంత విశాలంగా ఉంటుంది చూడు.
మొత్తం కుల అంటే మొత్తం విశాలంగా ఉంది ప్లేస్ కూడా, మొత్తం మొత్తం చెట్లు ఉన్నాయి, అసలు ఏ సౌండ్ లేకుండా. హైదరాబాద్ అయితే ట్రాఫిక్ సౌండ్ అది ఇది చాలా ఉంటుందిగా మొత్తం. సో ఎండాకాలం వస్తే ఈడ వండుకుంటారా పైన వండుకుంటారా మీరు? మేము ఇంట్లోనే వండుకుంటాం అన్న, ఇంట్లో వండుకుంటాం, బయట వండుకుంటాం, ఇక పైన వండుకుంటాం, మూడు జాలాల వండుకుంటాం. నాకు ఈ ప్లేస్ అయితే మస్తు నచ్చింది, మంచి అదే అనిపించింది నాకు. జస్ట్ ఈ చెట్టు కొంచెం పెద్దగా ఉంటే ఇక్కడ మంచం వేసుకొని వండుకుంటే బాగుంటుండే, మొత్తం చాలా మంచిగా ఉంది. సో పైకి పోవాలంటే ఎట్లా పోవాలి? ఇట్లా వెనకకి వెళ్ళి పోవాలన్న, ఒక్కసారి పైకి పోదాం. సో పల్లవి ప్రశాంత్ వాళ్ళ బిల్డింగ్ పైకి వచ్చేసాం మనం. అయితే నేను బిల్డింగ్ పైకి ఎందుకు ఎక్కిన అంటే ముందు బ్యానర్లు కట్టారు కదా, అవి ఎట్లున్నాయి ఎట్లా కనిపిస్తున్నాయి చూద్దాం. ఈ సీసాలు అన్నీ ఏంటి? ఆ సీసాలు అన్న అప్పుడు డాడీ వాళ్ళు హోటల్ పెట్టారు అన్న, లాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పిండు హోటల్ పెట్టేసి ఇట్లా చేసినాం అది అని చెప్పి. అవునన్న అవి ఇక్కడనే ఉన్నాయి ఇక సీసాలు కూడా. ఓకే, ట్రాఫిక్ సౌండ్ ఏమైనా వస్తుందా? బండ్లు అవి పోతాయి కదా, అంటే పెద్ద పెద్ద లారీల సౌండ్ ఇవి పోతే సౌండ్స్ వస్తాయి ఇక, ఈ చిన్న చిన్న బండ్లకి ఏం రావాలి. ఓకే, కానీ పీస్ఫుల్గా ఉంది, చాలా మంచిగా ఉంది ఇక్కడ మొత్తం. ఆ బండి ఎవరిది? ఏ బండి అన్న? ఓ గది అదే అడుగుతున్నా, బండి ఎవరిదని? అదే అన్న. లేదేనా? మరి పల్లెది కానీ లేదుగా బండి, నువ్వు ఎట్లా తీసుకున్నావు? నేను కూడా మా ఇంట్లో చిన్న కొడుకు నేరా, చిన్న కొడుకులా కొంచెం ఒకటే అన్న, కొంచెం వాళ్ళకి స్పెషల్ క్వాలిటీస్ ఉంటాయి అండి, అంతే. కానీ పెరుగుతాయిలే మెల్లగా, మరి అంతే కదా. చిన్న కొడుకు అది కిచెనా? అవునన్న. అంటే ఇది ఎందుకు? పొయ్యి, కట్టెల పొయ్యి. ఇల్లు కట్టినప్పుడు ఇంట్లో జాలిని పెట్టినామంటే ఆ పొగకు అవి కూడా చచ్చిపోతాయి మళ్ళీ, అలా లోపల పెట్టకుండా కోతులు అవి వచ్చి పడతాయి గాన అట్లా అని చెప్పేసి అవిటికి సేఫ్టీగా పెట్టాం. పల్లవి గానికి ఏమేమి అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ, అంటే జంతువులను పెంచడం అవి ఏమైనా ఉందా? ఉన్నా ఇక ఎక్కువ అన్న దగ్గర నచ్చే క్వాలిటీస్ ఏంటి? నాకు అన్ని నచ్చుతాయి అన్న, అన్న దగ్గర నచ్చదా అంటే ఏం లేదు. అన్న ఎప్పుడన్నా కొట్టిండా నిన్ను? అంటే కొట్టలే, మజాక్లా మజాక్లా అప్పుడప్పుడు ఇట్లా కొట్టుకుంటాం, గానీ ఏం కాదు అంతగా ఏడ్చేదాకా అయితే ఎప్పుడు కొట్టలే జోక్స్ లా. కానీ నువ్వు అంటే రెండో అన్నగా, రెండో అన్న నువ్వు ఇద్దరు కలిసి వాడిని కొడుతున్నానంట కదా, మొత్తానికి పల్లవి ప్రశాంత్ హోమ్ టూర్ అయితే మనం చేసేసినాం. సో వాళ్ళ బిల్డింగ్ కూడా మీకు చూపించిన కదా, సో చాలా పీస్ఫుల్గా ఉంది. అంటే పైకి ఎందుకు ఎక్కిన అంటే అసలు ఎట్లుంటుంది ఈ ఊరు అనేది చూద్దామని చెప్పేసి పైకి ఎక్కిన ఉంటే నేను. సో చాలా మంచిగా అనిపించింది.